ఆదివారం రాత్రి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో శ్రీరాంపూర్ ఏరియా ట్రేడ్స్మెన్ సమావేశంలో వారు మాట్లాడారు. ట్రేడ్స్మెన్స్ కు హెల్పర్లను తొలగించిన ఘనత ఏఐటీయూసీకే దక్కుతుందన్నారు. అండర్ గ్రౌండ్ అన్ఫిట్ అయిన ట్రేడ్స్మెన్ కు ఉన్న ఉపరితలంలో సూటబుల్ జాబులు లేకుండా చేశారని ఆరోపించారు. టీబీజీ కేసుతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి, మాజీ ఉపాధ్యక్షులు బంటు సారయ్య, రవీందర్ రెడ్డి, ట్రేడ్స్మెన్ ఇన్ఛార్జ్ కలీందర్ అలీఖాన్, నాయకులు పానగంటి సత్తయ్య, మల్లేశం రమేష్, రాఘవరెడ్డి, మల్లారెడ్డి, వీరభద్రయ్య, అన్నయ్య పాల్గొన్నారు. మా అందరి దగ్గరికి వచ్చి మీ అందరికి దండం పెడతా సుమారు 100 రోజులు పెట్టి మేము సమ్మె చేస్తూ ఉన్నాం. యాజమాన్యం ఒక పెట్టి దిగొచ్చి ఇస్తామండి, మీరు సపోర్ట్ చేస్తే ఇదే వస్తుంది ఇంకోటి వస్తుంది అడిగితే ఒప్పుకోలేదు. ముఖ్యంగా ఏంటి ఇది మీ అందరికి చేస్తూ ఈనాడు మేము అంటాం కాదు, ఆనాడు ఏంటో కాంగ్రెస్ పవరే కాదు కూడా ఏం చేశాడనేది కార్మిక సోదరులో ట్రేడ్స్మెన్లో చాలా వచ్చింది. ఆ స్ట్రైక్ అట్టయిపోయింది. ఆ స్ట్రైక్ ఫెయిల్ అవడానికి మొదటిది యాజమాన్యం మడి వైఖరి, రెండవది ఏజెన్సీ వైఖరి. కార్యక్రమాన్ని మీరు సుమారు 100 రోజులు సమ్మె చేసిన ఉద్యోగులు 100 రోజులు చేశారు. అండర్ గ్రౌండ్ తప్పు చేసినట్టు వచ్చినాం, రామకృష్ణాపురంలో పెట్టినాం, గోదావరిలో పెట్టినాం, మన వాళ్ళు కొంతమంది ఏం జరుగుతుందో తెలుసుకున్నాము. ఈ ఐటీసీ వాళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి నిజం తెలుసుకుందామని ఫిట్ అయితే సూటబుల్ జాబ్ కావాలి, వేజ్ ప్రొటెక్షన్ కావాలనేటువంటి అంశానికి సంబంధించి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ కుట్రలు ఏం జరుగుతున్నాయి అనేటువంటి విషయం చాలా మంది దిగ్గులు అయినటువంటి కార్మికులు అర్థం చేసుకోలేదేమో. ఏ కుట్ర జరిగిందంటే వాస్తవానికి 1985లోనే పార్లమెంటులో డిసబిలిటీ ప్రొటెక్షన్ యాక్ట్ 1985 అని చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ఏం చెప్తుందంటే పార్లమెంటు ఎవరైతే అనారోగ్యంతో అన్ఫిట్ అవుతారో వాళ్లకు వేజ్ ప్రొటెక్షన్ కల్పించాలి, సూటబుల్ జాబ్ ఇవ్వాలి అనేటువంటిది చట్టం చెప్పింది. ఇవాళ ఇది అమలైతే కార్మికులకు లాభం జరుగుతుంది కాబట్టి సహజంగా దీన్ని అడ్డుకోవడం కోసం తండ్రి కొడుకుల బంతుల విషయంలో కూడా కేసీఆర్ గారు సానుకూలంగా వివరించబోతున్నారు, ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు. ఏ పద్ధతిలోనైనా కార్మికులకు మేలు చేయాలని ఇవాళ సుమన్ గారు కేసీఆర్ గారి మాటగా ఇంతకుముందే మంచిర్యాలలో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇంత అండదండ ఉన్నటువంటి